క్లచ్ ని ప్రెస్ చేయి, పూర్తిగా ప్రెస్ చేయి. ఓకే, ఫస్ట్ గేర్. ఇప్పుడు సెకండ్ గేర్ లో ఉంది అది. న్యూట్రల్ చేయి, న్యూట్రల్ చేయి ఫస్ట్. న్యూట్రల్ న్యూట్రల్ ఉంది, చెక్ చేయి. న్యూట్రల్ ఉందా లేదా చెక్ చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్ ఉందా లేదా ఎలా చెప్పాను మీకు ఇంతకుముందు? ఇంత పూర్తి తిరుగుతుందంటే న్యూట్రల్. ఓకే, ఇప్పుడు చూడు గేర్ లో ఉంది ఇది, తిరగ చూడు, మూవ్ అవ్వదు. ఓకే, క్లచ్ రిలీజ్ చేయొద్దు, బ్రేక్ మీద ఉంచుకోండి. ఎస్, రైట్ సైడ్ ఉంది యాక్సిలరేటర్, కంగారు పడద్దు. ఇప్పుడు చూడు, ప్లీజ్ అలా కదిలించు అటు ఇటు, అది గేర్లో ఉంది అని అర్థం. ఇది థర్డ్ గేర్ యాక్చువల్గా. ముందుకు ఇచ్చుడు, ఇచ్చుడు ఇక్కడ నుంచి ముందుకు థర్డ్ గేర్ మనం తీసుకోవాల్సింది. ఎక్కడికి మనం? ఫస్ట్ గేర్ కదా, అంటే న్యూట్రల్ తీసుకో. లెఫ్ట్ 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 వెడ ఇటు ఇటు ఇచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడు. ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ ఉన్న వాళ్ళం వచ్చేసి ఇక్కడికి రావాలి. వెరీ గుడ్. ఓకే, స్టీరింగ్ పని చేయబెట్టుకో, నువ్వు కంగారు పడదు, కూల్గానే పట్టుకో. ఇలా పెట్టుకో చాలు. ఓకే, కూల్గానే పట్టుకో. ఓకే, బ్రేక్ బ్రేక్ రిలీజ్ చేయదు, క్లచ్ కొంచెం రిలీజ్ చేయి, కొంచెం రిలీజ్ చేయి క్లచ్, కొంచెం అక్కడ ఉంచుకో. క్లచ్ ఇంక రిలీజ్ చేయదు, అక్కడ పెట్టుకో. క్లచ్ రిలీజ్ చేయదు, కొంచెం నొక్కు, కొంచెం నొక్కు, కొంచెం కొంచెం రిలీజ్ చేయి, కొంచెం. ఎంత నెమ్మది రిలీజ్ చేయగలుగుతా అంత కానీ నెమ్మదిగా కొంచెం. ఎస్, అక్కడ ఉంచుకో, క్లచ్ నొక్కు, అన్ని కొద్ది నొక్కొద్దు రిలీజ్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు వైబ్రేషన్ వస్తుంది చూస్తా, చూస్తుంది, అర్థమవుతుందా? అంటే నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి చెప్తుంది. అంటే ఏం చేయాలి, బ్రేక్ రిలీజ్ చేయాలి, క్లచ్ రిలీజ్ చేయొద్దు, ఓన్లీ బ్రేక్ తీసే. బ్రేక్ తీసే, ఎక్కడికి వెళ్తా నేను చూసుకుంటా, నేను చూసుకుంటా వెళ్ళదు. బ్రేక్ తీ, బ్రేక్ ఒకటి, నేను ఉన్నాను కదా, బ్రేక్ తీ. కొంచెం గట్టి పట్టుకోవద్దు, చూపిస్తాను నీకు ఒక్కసారి స్టీరింగ్ ఎలా పట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఎస్, ఒక్కసారి క్లచ్ నొక్కు, క్లచ్ క్లచ్ నొక్కు ఫస్ట్, లైట్గా బ్రేక్. వెరీ గుడ్. న్యూట్రల్ న్యూట్రల్, హ్యాండ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ లాగు. ఎస్, హ్యాండ్ బ్రేక్ వేసేప్పుడు బటన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది చూడు, స్టీరింగ్ ఆన్ చేయాలనుకున్నప్పుడు స్టీరింగ్ గట్టి పట్టుకోకూడదు, ఫింగర్స్ వచ్చేసి లోపల ఉండకూడదు ఇలాగా. ఓకే, హ్యాండిల్ పెట్టుకో, అరచేయి, అరచేయి మాత్రమే చూడు, ఇలా పట్టుకో. ఓకే, టర్న్ చేయాలనుకున్నప్పుడు ప్రెజర్ అప్లై చేయి, దానిపైన పట్టుకోవద్దు, పట్టుకుంటే టర్న్ అవ్వదు, పట్టుకుంటే ఇంత ఇంత మాత్రమే టర్న్ అవుతుంది చూడు, ఇంత నుంచి ఎక్కువ రాదు. ఓకే, ఇచ్చుడు, తిప్పు, టర్న్. ఎంత ఫస్ట్ ఫీల్ అవ్వు, ఎంతవరకు తిరుగుతుందని చూడు ఒకసారి, చూసుకో. ఇక్కడే ఉండాలి, జరగకూడదు, చెయ్యి జరగకూడదు అటు ఇటు, ఇక్కడికి ఇక్కడే ఉండాలి. ఎస్, యా, ఫింగర్ నువ్వు వేలతో పట్టుకున్నావు అంటే టర్న్ అవ్వదు, అరిచేయి మాత్రమే ఉండాలి. ఎస్, టర్న్, లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ టర్న్ చేయి. ఎస్, ఇది లెఫ్ట్కి ఇంకా పూర్తిగా టర్న్ అయ్యాం, ఇంత మించి ఎక్కువ టర్న్ అవ్వం మనకి, ఇంకా ఇంత ఇంతే తిరుగుతుంది మనకు. ఓకే, రైట్ కూడా టర్న్ చేసుకొని చెక్ చేసుకో ఒకసారి, ఒకటి కదా, యా, రెండు రెండు సర్కిల్స్ ఇక్కడికి, మూడు కదా, మూడులో సగం ఎంత మనకి, ఒకటిన్నర. ఇప్పుడు మనకు టైర్ పొజిషన్ స్ట్రైట్గా ఉండాలంటే ఏం చేయాలి, ఒకటిన్నర వెనక్కి తీసుకోవాలి. వెరీ గుడ్. ఒకటి, ఇది హాఫ్, ఒకటిన్నర స్ట్రైట్ చేసుకో. ఇప్పుడు మన టైర్ పొజిషన్ వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది, ఇలానే పెట్టుకో చాలు, స్ట్రైట్ చేసుకో ఇలానే. ఈ ఫింగర్ లో బొటన మీద లోపల పెట్టుకున్నావు అంటే టర్న్ అవ్వదు, ఇలా పట్టుకో, స్ట్రైట్ చేసుకో, స్ట్రైట్ స్ట్రైట్, యా, ఓకేనా? ఇప్పుడు చూడు, ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, నాకు మన కార్ని బైక్ లాగా తయారు చేయగలుగుతాం, అంత చిన్నది తయారు చేయగలుగుతామని నీ క్వశ్చన్ అంతే కదా, రైట్? ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ నీకు ఒక మచ్చలా కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ ఒక ఈ డాట్ కనిపిస్తుంది చూడు, ఇక్కడ ఒక కరువు, ఐ మీన్ చిన్న బెండ్ అయినట్టు. ఓకే, ఇప్పుడు నువ్వు స్ట్రైట్గా చూడాలి, నీ సిట్టింగ్ పొజిషన్ నుంచి స్ట్రైట్గా చూడు. ఓకే, స్ట్రైట్గా చూస్తుంటే నీకు ఆ రోడ్ రోడ్ ఎడ్జ్ ఉంది కదా, ఇది రోడ్ ఎడ్జ్, ఆ రోడ్ ఎడ్జ్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పు నాకు, సైడ్ కనిపిస్తుంది. స్ట్రైట్గా చూడు ఒకసారి, నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు ఇటువైపు చూడొద్దు, నీ కళ్ళు ముందుకే ఉండాలి, ముందుకు చూస్తూ ఉంటే ఆ రోడ్ ఎడ్జ్ నీకు ఇక్కడ కనిపించట్లేదా, కనిపిస్తుంది కదా, అంటే నీకు కావాల్సింది ఏంటి, ఇది మాత్రమే ఏంటంటే, దీనికి లోపల రోడ్డు కనిపించింది అంటే ఏంటి, నువ్వు రోడ్డు దిగిపోయావు అని అర్థం, క్లియరా? ఓకేనా? ఈ రోడ్డుకి దూరం ఇటువైపు ఉందంటే ఏంటి, ఇంకా దూరం ఉన్నావు అని చెప్పేసి అర్థం, రైట్? అర్థమైంది కదా, నువ్వు ఎప్పుడు టర్న్ అవ్వాలి, అదే లోపల కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే టర్న్ అవ్వాలి,
అది రోడ్ ఎడ్జ్ అయినా లేకపోతే ముందు ఏదైనా బైక్ వెళ్తున్నా లేకపోతే ఎవరొస్తున్నా కూడా మనకి ఏంటంటే ఈ లోపల ఈ కార్నర్ నుంచి ఓకేనా ఈ మిడిల్ పాయింట్ ఇది యాక్చువల్ గా కార్ కి నువ్వు బస్ తీసుకో బస్ కి ఇలా లారీకి మధ్యలో ఒక ఫ్రేమ్ ఉంటుంది చూసావా వాళ్ళకి కావాల్సింది ఏంటి ఓన్లీ ఈ సగం మాత్రమే అర్థమైందా మనకు కావాల్సింది ఏంటంటే ఈ కార్నర్ నుంచి ఈ మధ్యలో మనకు ఏ వెహికల్ కూడా కనిపించకూడదు కనిపించిందంటే మనం దానికి టచ్ అవుతాం ఓకేనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది అనుకోండి ఒక వెహికల్ కనిపిస్తుంది నువ్వు ఎంత టర్న్ అవ్వాలి సరే రైట్ ఇది ఎంత టర్న్ అవ్వాలి అది ఇక్కడికి వచ్చేంత వరకు చాలు మనం ఎన్ని ఒక రెండు సర్కిల్ మూడు సర్కిల్ అక్కర్లేదు మనకు దానికి సంబంధమే లేదు అది లోపల కనిపించకూడదు లోపల కనిపించకుండా అది మనకి ఎగ్జాక్ట్ గా దీని మీద ఉందంటే మనకు వెహికల్ కరెక్ట్ గా పాస్ అయిపోతుంది ఒకసారి అది కూడా చూద్దామా రైట్ ఇప్పుడు నేను థియరీ చెప్పాను కదా ఇప్పుడు కొంచెం భయం ఏమైనా తగ్గిందా కొంచెం తగ్గినట్టు తగ్గిందా ఓకేనా రైట్ ఇప్పుడు మూవ్ చేసేప్పుడు ఏం చెప్పాను ఇంతకు ముందు బ్రేక్ మీద కాలు పెట్టుకొని హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకోవాలి హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకోకుండా వెళ్తుందా ఎస్ హ్యాండ్ బ్రేక్ డౌన్ డౌన్ కిందకి 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 ఎస్ నెక్స్ట్ ఏం చేయాలి గేర్ షిఫ్ట్ చేయాలంటే లాక్ ఓపెన్ చేయాలంటే కీ ఉండాలి కీ ఏది మనకు ఎస్ క్లచ్ పూర్తిగా ప్రెస్ చేయాలి ఓకే నెక్స్ట్ ఎలా చెప్పాను ఫస్ట్ గేర్కి ఇచ్చి పడదు నీకు ఎలా పడితే తీసుకెళ్తే పడదు దాని ప్యాటర్న్ ఎట్లుందో అలా తీసుకెళ్ళాలి ఇచ్చుడు సైడ్కి ప్రెస్ చేయి ముందుకు ఎస్ ఓకేనా ఈ హ్యాండ్ ఇక్కడ అక్కర్లేదు ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడు చూడు క్లచ్ బ్రేక్ రెండు వదలదు ఒక నిమిషం అలాగే పెట్టుకో క్లచ్ బ్రేక్ రెండు ప్రెస్ చేసుకుని అయితే ఉంచావు కదా ఓకే నీకు రెండు 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 కళ్ళలోనూ ఒకే రకమైన వైబ్రేషన్ వస్తుంది అంటే తేడా తెలియట్లేదు క్లచ్ కొంచెం నిలిచి కొంచెం ఎంత నెమ్మదిగా నిలిచేయగలితే అంత నెమ్మదిగా ఎప్పుడైతే నీకు తేడా అనిపిస్తుందో ఇంకొంచెం అక్కడ ఉంచుకో అక్కడ ఉంచుకో ఇంక రిలీజ్ చేయదు క్లచ్ రిలీజ్ చేయదు ఇప్పుడు తేడా కనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్లో నీకు కొంచెం వైబ్రేషన్ ఎక్కువ తెలుస్తుంది అంటే నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి అర్థం వెళ్ళడానికి రెడీగా ఉన్నప్పుడు ఏం చేయాలి బ్రేక్ తీసేయాలి తీసే బ్రేక్ ఏం కాదు కూల్ 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 తీసే బ్రేక్ తీసే ఓకే రైటా ఇప్పుడు వచ్చేసి రోడ్ ఎడ్జ్ కాకుండా మనం ఈ లైన్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ లైన్ ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మీకు సెంటర్ లోపల ఉందా బయట ఉందా ఇప్పుడు చూడు సింగిల్ హ్యాండ్ మాత్రమే ఇప్పుడు చూడు దానికి లోపలికి రాకూడదు ఆ లైన్కి ఈ లైన్ వచ్చేసి మనకు దీనికి లోపలికి ఉండకూడదు బయటికి కూడా ఉండకూడదు ఎగ్జాక్ట్గా నాకు దీనిపైన ఉండాలి దానిపైన ఉండాలి స్ట్రైట్ చూడు స్ట్రైట్ చూడు ఇప్పుడు కూడా చూడు మన కళ్ళు కిందకు చూడకూడదు లాంగ్వేజ్ చూస్తూ ఉండాలి కిందకు చూసామనుకో ముందు వచ్చేది కనిపించదు సరిపోయిందా ఇంకా టర్న్ చేయదు సరిపోయిన తర్వాత టర్న్ చేయదు వెళ్ళు హ్యాండ్ తీసే హ్యాండ్ తీసే ఇక్కడ పెట్టుకో అది యాక్సిలరేటర్ చెక్ చేసుకో ఒకసారి యాక్సిలరేటర్ నీకు ఎంత ఎంత ప్రెస్ చేసి ఎంత వెళ్తుందో ఒకసారి చూసుకో సారీ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈరోజు నేను ఫుట్ పెడల్ సంబంధించి ఒక యాంగిల్ అయితే నేను చూపించలేకపోతున్నాను మేబీ నెక్స్ట్ వీడియోలో నేనైతే ట్రై చేస్తాను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు అర్థమైందా నీకు బైక్ ఎంత సైజ్కి వచ్చేసినట్టు మన కారు ఇదంతా అవసరం లేదు కదా మనకి ఇప్పుడు రైట్ ఇప్పుడు ఏంటంటే నీకు ఆ మార్జిన్లో ఎవరు కూడా కనిపించకూడదు ఓకేనా యా యాక్సిలరేటర్ లైట్గా లైట్గా యాక్సిలరేటర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ ఫుట్ పొజిషన్ అని చెప్పేసి రాంగ్ యాక్చువల్గా రైట్ సైడ్ ఉన్న ఫుట్ పొజిషన్ రైట్ మీకు దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు కరెక్ట్ చేసి అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ రైట్ ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో ఇంకా ఈ వీడియో అంతా నేను ల్యాక్ చేయాలని చెప్పేసి అనుకోవట్లేదు అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు స్టీరింగ్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి ఎంత యూజ్ చేయాలి అన్న విషయం గురించి అయితే క్లియర్గా స్టీరింగ్ కంట్రోల్స్ మనకు కేవలం ఒక 5 మినిట్స్లోనే అంటే మా డాడీ గారు ఇప్పుడు ఒక 5 మినిట్స్లో ఆయనకు సెల్ఫ్గా ఎలా స్టీరింగ్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు అన్న విషయాలన్నింటి గురించి మీకు స్టీరింగ్ కంట్రోల్ గురించి ఈజీ టెక్నిక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అండ్ రైట్ సైడ్ జడ్జ్మెంట్ అండ్ మన స్టీరింగ్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలన్న విషయాల గురించి క్లియర్గా అయితే మీకు నెక్స్ట్ వేస్ట్ వీడియోలో అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి
అండ్ డ్రైవింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే మీరు కామెంట్ చేసినట్టయితే వాడికి రిప్లై ఇవ్వడానికి ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ విషయం గురించి కూడా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు డ్రైవింగ్ రిలేటెడ్ అండ్ ఆటోమొబైల్స్ గురించి పొందాలనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ఏ ఒక్కటే మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతకి జై. రెడీ బాయ్ చెప్పు. ఇచ్చాడు 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 సరిగ్గా చెప్పు ఇచ్చాడు.